వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటితో కేంద్ర ప్రభుత్వం విధించిన మూడవ దశ లాక్డౌన్ ముగుస్తోంది. ఇక ఈ రోజు నుంచి సోమవారం నుంచి లాక్డౌన్ 4 ప్రారంభం కానుంది. ఇప్పటికే సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మూడవ దశ లాక్డౌన్ లో చాలా వరకు సడలింపులనే ఇచ్చింది. ఇక నాలుగవ దశ లాక్డౌన్ లో కూడా ఈ యొక్క సడలింపులతో పాటు మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రజా రవాణా విషయాన్ని చూసుకున్నట్లయితే మొదటిగా విమాన సర్వీసుల విషయంలో కేంద్రం క్లారిటీగా ఉంది. కేవలం దేశీయ సర్వీసులు విమానాలకు సంబంధించి వాటిని ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. అంతర్జాతీయ సర్వీసులకు మరొక నెల రోజుల పాటు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రైల్వే శాఖ శ్రామికుల రైళ్లను నడుపుతూ ఉంది. అవి కాకుండా ప్రత్యేకంగా రాజధాని ఎక్స్ప్రెస్లను కూడా నడుపుతూ ఉంది. ఇవి కాకుండా ప్రతి వారము 5 నుంచి 6 కొత్త సర్వీసులు నడుపుతూ ఒక నెల రోజులలో సాధారణమైనటువంటి సర్వీసులను మొత్తం పట్టాలు ఎక్కించాలని రైల్వే శాఖ భావిస్తోంది. జూన్ నెలాఖరు వరకు కూడా ఇలాగే రైల్వే శాఖ కొత్త కొత్త ట్రైన్స్ ను ఏర్పాటు చేస్తూ ఆయా సర్వీసులను పునరుద్ధరించాలని భావిస్తోంది. ఒకేసారి ప్రజా రవాణాలో రైళ్లను తీసుకువస్తే లక్షలాది మంది ప్రయాణికులు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణాలు చేస్తారు. దీని వలన వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతుందని, వారానికి 5-6 సర్వీసులు స్టాప్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తోంది. దీనిపై రైల్వే మంత్రి, రైల్వే అధికారులు కూడా ఉన్నటువంటి మార్గదర్శకాలు జారీకి సిద్ధమవుతున్నారు. ఇక బస్సుల విషయం తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాలకే నిర్ణయ అధికారాలను వదిలేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే గ్రీన్ జోన్లలో హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలు బస్సులను ప్రారంభం చేశాయి. ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లలో కర్ణాటక ప్రభుత్వం కూడా బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ యొక్క సమయంలో పూర్తిగా గ్రీన్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో బస్సులను నడుపుకోవడానికి నిర్ణయ అధికారము ఆర్టీసీకి, ఆయా రాష్ట్రాలకు ఫైనల్ గా ఇచ్చేస్తోంది కేంద్రం. కేంద్రం చెప్పినటువంటి కంటైన్మెంట్ రెడ్ జోన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా బస్సులు నడపడానికి వీల్లేదు. క్యాబ్ల విషయంలో, ఆటోల విషయంలో కూడా గ్రీన్ జోన్లలో ఆటోలను నడుపుకునేందుకు మార్గదర్శకాలను ఇవ్వనుంది. అదే విధంగా క్యాబ్లు నడిపేందుకు కూడా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సర్వీసులు ఇప్పటి వరకు ఉన్న వాటిని మరింత పెంచే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మెట్రో నగరాలలో కూడా 24 గంటలు కూడా క్యాబ్ సర్వీసులు నడిపేందుకు పూర్తిగా అనుమతులు ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో సర్వీసులు, మెట్రో రైళ్లు కూడా ఉన్నాయి. వీటి విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవటం లేదు. పూర్తిగా ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని తెరుచుకున్న తర్వాతే మెట్రో రైళ్లను నడపాలని భావిస్తోంది. ఎందుకంటే గ్రీన్ జోన్ నుంచి స్టార్ట్ అయిన మెట్రో రైళ్లు రెడ్ జోన్ వరకు వెళ్లవచ్చు. అక్కడ నుంచి సర్వీసులు ఎవరైనా ఎక్కితే ఇబ్బందులు అవుతాయి. అందుకనే పూర్తిగా వైరస్ లేని సమయంలో, వైరస్ పూర్తిగా లేకుండా గ్రీన్ జోన్లుగా అన్ని ప్రాంతాల్లో అయిన తర్వాత మాత్రమే మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్రం భావిస్తూ ఉంది. అందుకే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే మెట్రో రైల్ సర్వీసుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక సెలూన్ షాప్లు, అదే విధంగా బ్యూటీ పార్లర్లు, ఈ విషయంపై కూడా కేంద్రం ఆలోచనలు చేస్తోంది. దుకాణ సముదాయాల దగ్గర 10 నుంచి 15 షాపులు ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి సెలూన్ షాప్ కు అనుమతి ఇవ్వరు. సింగిల్ గా అపార్ట్మెంట్స్, సాధారణ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి బార్బర్ షాప్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యూటీ పార్లర్ల విషయంలో కూడా కేవలం 4-5 గంటలు మాత్రమే రన్ చేసే విధంగా కేంద్రం ఆలోచన చేస్తోంది. వీటికి కూడా కొన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది కేంద్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.